ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన నాడు నేడు కార్యక్రమం దేశంలోని పలు రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలుస్తోంది. ఈ కార్యక్రమం కింద రాష్ట్రంలోని 45,000 ప్రభుత్వ పాఠశాలలతో పాటు డిగ్రీ కాలేజీలు, అంగన్వాడీ కేంద్రాలు, ఆసుపత్రుల్లో ప్రభుత్వ మౌలిక సదుపాయాలను సమకూరుస్తూ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్న సంగతి తెలిసిందే. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రాధాన్యతా కార్యక్రమంగా దీన్ని చేపట్టారు. ఇందుకు 1,000 కోట్ల రూపాయలను కేటాయించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసే ప్రతి వస్తువు నాణ్యతతో ఉండేలా ప్రక్రియంతా అత్యంత పారదర్శకంగా కొనసాగేలా చూస్తున్నారు. ఎన్ని పనులు చేపట్టారు, ఎన్ని పనులు పూర్తయ్యాయి, ఎన్ని నిధులు ఖర్చయ్యాయి తదితర అంశాలన్నీ ప్రతి ఒక్కరికి తెలిసేలా టీసీఎస్ సంస్థ ద్వారా ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేయించారు. ఈ కార్యక్రమం మంచి ఫలితాలు ఇస్తుండడంతో రాష్ట్ర విద్యారంగం దేశంలో ముందంజలో వెళుతోంది. ఈ నేపథ్యంలో మన తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో కూడా కేసీఆర్ ప్రభుత్వం కూడా నాడు నేడు పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. తమ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం కోసం ఏపీ రూపొందించిన సాఫ్ట్వేర్ను వినియోగించుకునేందుకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి సందీప్ సుల్తానియా ఏపీ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి రాజశేఖర్కు 15న లేఖ రాశారు. దీనికి ఏపీ ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తూ నిరభ్యంతర పత్రం మంజూరుకు అంగీకరించింది. తెలుగు ప్రజలకు ప్రయోజనం చేకూరేందుకు అవసరమైన సహకారాన్ని తెలంగాణ ప్రభుత్వానికి అందించడానికి సిద్ధంగా ఉన్నాం అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.